ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. 6 దశాబ్దాల పాటు పాత్రికేయ రంగానికి ఎనలేన సేవలు చేసిన పొత్తూరి కృషిని రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు స్మరించుకున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. పత్రికా రంగంలో 6 దశాబ్దాలకు పైగా సేవలందించిన పొత్తూరి 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికలో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ వార్తా దినపత్రికల్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా సేవలందించారు. నాటి పత్రికల మేటి విలువలు, చింతన, చిరస్మరణీయులు వంటి పుస్తకాలు రాశారు. పొత్తూరి మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. పత్రికా సంపాదకుడిగా సామాన్యుల గొంతును ప్రభుత్వానికి తెలపడంలో ఆయన పోషించిన పాత్ర అవిస్మరణీయమన్నారు. తెలుగు పత్రికా రంగంలో 6 దశాబ్దాల పాటు చేసిన కృషి, విలువలతో కూడిన జర్నలిస్టు జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. పొత్తూరి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన జగన్ పత్రికా రంగంలో పొత్తూరి పాత్ర మరవలేనిదన్నారు. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో పొత్తూరి సేవల్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కీర్తించారు. పొత్తూరి మరణం జర్నలిజానికి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. పొత్తూరి మృతి పట్ల తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. మంచి ఆత్మీయుడిని కోల్పోయానన్నారు. పత్రికా రంగానికి పొత్తూరి వన్నె తెచ్చారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ కొనియాడారు. పొత్తూరి మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.